ఫ్రెండ్స్ చూడండి, ఇది మొత్తం కూడా కర్నూలు సోనా మసూరా అన్నమాట. సో కర్నూలు సోనా మసూరా అని ఉంది, కాకపోతే ఇవి మొత్తం కూడా తెలంగాణ నుంచి వస్తున్నాయి అన్నమాట. తెలంగాణలో 2-3 జిల్లాల నుంచి వస్తున్నాయి కొత్త కొత్త బ్రాండ్. ఇది 26 కిలోల బస్తాలు అండి, 26 కిలోల బస్తాలు. 1 కిలో రైస్ వచ్చి 56 రూపాయల నుంచి 60 రూపాయల వరకు ఉందన్నమాట. మూడు బ్రాండ్ కూడా ఇంచుమించు ఇంతే ఉంది, 56, ఇంకొకటి 58, ఇంకొకటి ఏమో 60, ఒక్కొక్క బస్తా 26 కిలోలు. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ రైస్ బిజినెస్ అనేది, ఎందుకంటే కిలో మీద మనకి 10 రూపాయల వరకు కూడా కొత్త బ్రాండ్ అయితే ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇస్తున్నారన్నమాట. బస్తా మీదే 2-3 రూపాయలు మిగులుతుంది అంటారు, దయచేసి అది నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇది మిల్లర్ల దగ్గర నుంచి ట్రేడర్స్ దగ్గరకు వస్తాయి, ట్రేడర్స్ దగ్గర నుంచి హోల్సేలర్ దగ్గరకు వస్తాయి, హోల్సేలర్ దగ్గర నుంచి డైరెక్ట్గా షాప్ వాళ్ళకి వస్తాయి, ఆ షాప్ వాళ్ళ దగ్గర నుంచి రిటైల్గా కొనుగోలుదారుకు వస్తాయి. అంటే ఒకసారి ఊహించుకోండి, మిల్లర్ ఆదాయం చూడాలా, ఆ మిల్లర్ దగ్గర నుంచి హోల్సేల్ షాప్ వాళ్ళు ఆదాయం చూడాలా, ఆ హోల్సేల్ షాప్ నుంచి షాప్ వాళ్ళకి ఆదాయం చూసుకోవాలి కదా. ఆ షాప్ వాళ్ళు ఆదాయం చూసుకొని తర్వాత వచ్చేదే మనకి కస్టమర్లకి. 10 రూపాయలు కూడా లేకుండా బస్తాకు 1-2 రూపాయలు అంటే అందరు 25-30 పైసలు పంచుకుంటారా ఇది బస్తాల మీద? సో దయచేసి ఎవరు చెప్పినా నమ్మకండి. కాకపోతే మనకి ప్రాఫిట్ మార్జిన్ అలా 10 రూపాయలు రావాలంటే డైరెక్ట్గా మిల్లర్ల దగ్గర నుంచి కొనాలి, ఓకేనా? ఎవరైతే రైస్ మిల్ నడుపుతున్నారో డైరెక్ట్గా మిల్లర్ల దగ్గర నుంచి కొంటేనే 10 రూపాయల మార్జిన్ వస్తుంది. ట్రేడర్ దగ్గర నుంచి కొంటే మనకి 5-6 రూపాయలు వస్తాయి మార్జిన్, హోల్సేలర్ దగ్గర నుంచి కొంటే 3-4 రూపాయలు వస్తాయి కిలో మీద, ఓకేనా? ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. సో ఎవరు చెప్పినా నమ్మకండి, రైస్లో మంచి ప్రాఫిట్ ఉందండి. ఎందుకంటే చాలామంది రైస్ బిజినెస్ చేస్తున్నారు గుడౌన్ పెట్టుకొని. ఎందుకంటే రైస్ అంటే మినిమం 10-20 బస్తాలు క్యాటరింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు 50-60 బస్తాలు అలా తీసుకొని వెళ్తారు. హోటల్ భోజనం హోటల్స్ ఉంటాయి, మెస్సులు ఉంటాయి, ఆ భోజనం హోటల్ మెస్ వీళ్ళంతా కూడా రోజుకి వాళ్ళకి 50 కిలోల నుంచి 100 కిలోల వరకు రైస్ తీసుకొని వెళ్తూ ఉంటారు ఒక్కొక్క మెస్ వాళ్ళే. అలా 10 మెస్సులు అంటే రోజుకి 1 టన్ 1000 కిలోలు వెళ్ళిపోతాయి. 5 రూపాయలు కిలో మీద పెట్టుకోండి మార్జిన్, తక్కువ ధరకి 5000 రూపాయలు డైలీ మెస్సుల మీదే వస్తుంది. ఏది భోజనం హోటల్స్ ఉంటాయి కదా, 10 హోటల్స్ పట్టుకుంటే వాళ్ళ మీదే డైలీ 5000 సంపాదించుకోవచ్చు. ఇంకా ఈ పెళ్ళిళ్ళు క్యాటరింగ్లకి ఇంకా ఎన్ని బస్తాలు పంపించాలి ఒకసారి ఊహించుకోండి. ఒక గుడౌన్కి 1 లారీ లోడ్ వస్తే 5 రోజుల్లోనే అయిపోతుంది ఆ స్టాక్, మహా అంటే వారంలో అయిపోతుంది. నేను చూస్తున్నా అంటే ఎంత ప్రాఫిట్, మీకు క్లియర్గా చెప్తున్నాను కదా. ఒక హోటల్ అంటే 100 కిలోలు భోజనం రైస్ వెళ్తున్నాయి అనుకుందాం, భోజనం హోటల్లో 10 హోటల్స్ అంటే మీకు 1000 కిలోలు కదా. ఆ 1000 కిలోలు రోజుకి మీ దగ్గర తీసుకుంటారు రెగ్యులర్గా ఖాతా పెట్టుకుంటే, 5 రూపాయలు పెట్టుకున్నా 5000 రూపాయలు నెలకెంత, 150,000 భోజనం 10 హోటల్స్ కరెక్ట్గా మీ చేతిలో మెయింటైన్ చేసుకుంటే దానికే మీరు రైస్ బిజినెస్లో దిగండి. ఇంకా ఇంటికి తీసుకుని వెళ్తారు కదా, 1 బస్తా 2 బస్తా అవన్నీ ఒకసారి క్యాలకులేట్ చేయండి. నెక్స్ట్ ఎవరి దగ్గర మిల్లర్ల నెంబర్స్ ఎలా పట్టుకోవాలి, కొత్త బ్రాండ్స్ అంటే మీకు రైస్ మిల్ గూగుల్ చేసినా రైస్ మీ దగ్గరలో రైస్ మిల్ ఎక్కడ వస్తుందని రైతుల దగ్గర అడిగినా చెప్తారండి, అతిపెద్ద రైస్ మిల్ ఎక్కడ ఉందని. రైతుల దగ్గర అడగండి డైరెక్ట్గా, బియ్యం పండించే రైతుల దగ్గర అడిగితే వాళ్ళే చెప్పేస్తారు రైస్ మిల్ ఎక్కడ ఉందని. అక్కడ నుంచి మీరు మిల్లర్స్తో మాట్లాడుకోండి, 4-5 మిల్లులు తిరగండి, ఏదో ఒకటి సెట్ అవుతాయి. లేకపోతే వాళ్ళు దారి చూపిస్తారు మీకు ఏ మిల్ దగ్గరికి వెళ్ళాలి, ఏది పెద్ద మిల్ మేము రైస్ బిజినెస్లో దిగాలనుకుంటున్నామంటే వాళ్ళే చెప్తారన్నమాట మీకు డీటెయిల్స్ మొత్తం. సో ఏదైనా మేము ఇచ్చే సమాచారం కన్నా కూడా మిల్లర్లు ఇచ్చే సమాచారమే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో రైతుల ద్వారా మిల్లర్ల దగ్గరికి వెళ్ళండి రైస్ మిల్. నాకైతే రైస్ మిల్ ఈజీగా వెళ్ళిపోగలను వెతుక్కొని. మీరు కొత్తగా వీడియో చూస్తున్నారంటే మీకు రైస్ మిల్ అంటే ఏంటో కూడా తెలియదంటే దయచేసి మీరు రైతుల దగ్గర అడిగి రైస్ మిల్ దగ్గరికి వెళ్ళండి. సో మిల్లర్లతో మాట్లాడుకుంటే చాలండి, ఎంత స్టాక్ అంటే అంత స్టాక్ పంపిస్తూనే ఉంటారు, మంచి లాభం నెలకి 100,000లోనే ఉంటాయి. క్రెడిట్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది, అంటే అప్పు కూడా ఇవ్వాల్సి వస్తుంది. భోజనం హోటల్కు 1-2 రోజులకి ఆపిస్తారు, అవన్నీ కామన్ అనమాట, ఓకేనా? అవన్నీ తట్టుకొని నిలబడగలిగేటట్టయితేనే ఈ బిజినెస్లో దిగండి. నేనైతే పర్ఫెక్ట్గానే చెప్పాను, మీకేమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి రైస్ మీద అనేది నేను చెప్తాను, దానికి మ్యాక్సిమం రిప్లై ఇవ్వడం ప్రయత్నిస్తాను. తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఈ బిజినెస్ సంబంధించి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా మంచి బిజినెస్ రైస్ బిజినెస్ అనేది, ఖచ్చితంగా సంపాదిస్తారు మీరు.